కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు మరువలేనివి అన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. వారు అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నారు. నగరవాసులకు సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సంతోష వాతావరణంలో పండుగలు జరుపుకునేందుకు కార్పొరేటర్లు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం హర్షనీయం అన్నారు. కరీంనగర్ రెండో డివిజన్ తీగలగుట్టపల్లిలో స్థానిక కార్పొరేటర్ కాసెట్టి లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. బతుకమ్మ దసరా పండుగలు తెలంగాణకు ముఖ్యమైన పండుగలు అన్నారు మేయర్ సునీల్ రావు. ఈ పండుగలను పారిశుద్ధ్య కార్మికులు ఘనంగా నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 1500 అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారని వారందరికీ ఆయా డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు నూతన వస్త్రాలను పంపిణీ చేయనున్నారన్నారు. కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు అంకిత భావంతో పనిచేసి విలువైన సేవలు అందించారని అలాంటి వారికి పండుగల వేళ నూతన వస్త్రాలను అందించడం గొప్ప కార్యంగా భావిస్తున్నానన్నారు. ఈసారి మరింత నాణ్యతతో కూడిన గొప్ప డిజైన్లతో కూడిన బతుకమ్మ చీరలను అతి త్వరలో పంపిణీ చేస్తామన్నారు. పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అని మరి వారు ఈరోజు కార్యక్రమం చేసి అందరూ కూడా బట్టలు పంపించడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణ సంబంధించి ముఖ్యమైన పండుగలు బతుకమ్మ దసరా కాబట్టి ఈ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి వచ్చిన పండుగలను సంతోషంగా ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కాబట్టి మరి కష్టకాలంలో మరి డివిజన్లో శానిటేషన్ వర్క్ చేస్తూ ఎంతో కష్టమైన పనిని ఒక వృత్తిగా ఒక నమ్ముకొని దానికి అంకిత భావంతో పనిచేసినటువంటి శానిటేషన్ వర్కర్స్ను మరి ఈ విధంగా మరి సత్కరించుకోవడం ఈ విధంగా వారికి పండుగ జరుపుకునేందుకు కొత్త బట్టలు పెట్టే ఆచారం మరి గొప్పగా గత 2-3 సంవత్సరాలుగా కూడా కరీంనగర్ నగరపాలక సంస్థలు సాగుతూ ఉంది. అన్ని డివిజన్లలో కూడా కార్పొరేటర్స్ ముందుకొచ్చి వారి వారి డివిజన్లో పనిచేసే సిబ్బందికి ఈ విధంగా బట్టలు పంపిణీస్తాం. మరి ఈ సంవత్సరం మొట్టమొదటగా మరి 2వ డివిజన్ కార్పొరేటర్గా ప్రారంభించడం చాలా శుభపరిణామం. రాబోయే వారం పరి లోపల కూడా అన్ని డివిజన్స్లో కూడా కార్పొరేటర్స్ వారి వారి పనిచేసే సిబ్బందికి అందరికీ కూడా ఈ విధంగా మరి ఆదరించి ఈరోజు తీలవట్టపల్లె 2వ డివిజన్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ మరి వర్కర్లకు ఆడవాళ్లకు మరి మగవాళ్లకు తర్వాత ఎలక్ట్రీషియన్ తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ చెందిన తీలవట్టపల్లె గ్రామం చెందిన వారికి మరి బట్టలు పంపిణీ చేయడం జరిగింది. వారందరూ కూడా మరి కష్టపడి మా డివిజన్లో మరి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి మరి వాళ్ళ శానిటేషన్ వర్క్ పరిశుభ్రతంగా ఉంచుతారు కాబట్టి వాళ్ళను మేము ఈ పండగకు పేదవాళ్ళు ఉంటారు ఎన్నో రకాలుగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మరి ఒక కార్పొరేటర్గా మా మీద ఉన్నది. దానికోసం ఒక బతుకమ్మ కానుకగా వాళ్ళందరికీ కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళను మంచిగా చూసుకుంటేనే మా డివిజన్ కూడా వాళ్ళు మరి బాగా ఇస్తారు కాబట్టి వారికి ఈ బతుకమ్మ సందర్భంగా కానుకలు ఇవ్వడం జరిగింది.